అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్ నేను మీ బబుల్ దిస్ వర్ట్ ఆఫీక్ ఈస్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఇందులో మనం సిక్స్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి బ్లాక్స్ అయితే వస్తాయి ఆ సిక్స్ బ్లాక్స్ కంప్లీట్ చేస్తే మనకైతే ఫిఫ్టీ అప్ టు ఫిఫ్టీ రూపీస్ బిట్కా వన్ కాన్ అయితే వచ్చే ఛాయ్స్ కానీ ఉంది లేకపోతే ఫిఫ్టీ రూపీస్ కాన్ అయితే వస్తుంది చూద్దాం ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను నేను డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఇచ్చాను యాప్ని అయితే ప్లే స్టోర్లో వెళ్ళిపోతుంది డిస్క్రిప్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ నుంచి నేను ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు మీకు సేన పిల్లవాళ్ళు చెప్తాను చూడండి వీడియో చూడండి అయితే మీకు ప్రాసెస్ అయితే అర్థమవుతుంది గెస్ట్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి ఇక మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు సబ్మిట్ పైన క్లిక్ అయితే చేయండి సో వేసి నెక్స్ట్ మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ అయితే సబ్మిట్ అయితే చేయండి ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉందిగా కంటిన్యూ గూగుల్ పైన క్లిక్ చేసి ఒక జీమెయిల్ సెలెక్ట్ అయితే వేసుకోండి మీది సో వేసే నేను ఒక జీమెయిల్ అయితే ఇచ్చేసాను నా జీమెయిల్ ఇచ్చేసిన తర్వాత మీకు అయితే చూడండి ఇక మీకు ఈ విధంగా అయితే మీకు ఆప్షన్ అయితే వస్తుంది గ్యాస్ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా బ్లాక్స్ అని ఈ సిక్స్ బ్లాక్స్ అయితే మీరు కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి సార్ సెవెన్ బ్లాక్స్ అయితే మనం కంప్లీట్ చేయాలి అయితే మనకు ఒక స్కాచ్ కార్డ్ అయితే వస్తుంది దాంట్లో మనకి వన్ బీటీసీ వస్తుంది లేకపోతే ఫిఫ్టీ రూపీ పేటిఎం క్యాష్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇంకా మనం ఫస్ట్ మనం యాడ్ బ్యాన్ అయితే చేయాలి గ్యాస్ ఇక్కడ ప్రొఫైల్ వచ్చేయండి ఫస్ట్ కింద మనం ప్రొఫైల్ వచ్చేసి మనము వెరిఫికేషన్ చేయాలి కేఎస్ఏ చేయాలి అనమాట యూస్ దర్ వెరిఫికేషన్ వెళ్ళిపోండి ఇక అంటే పాన్ కార్డ్ ఫోటో ఉంది పాన్ కార్డ్ ఫోటో వెళ్ళేసి మీరు క్యాప్చర్ పైన క్లిక్ చేయండి సో కాస్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే వస్తాయనమాట ఇక్కడ వచ్చేసిన తర్వాత అయితే యూజ్ దిస్ ఈజ్ మీ అని చెప్తారు ఒకరు రాకపోతే మీకు అయితే చెకచ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఆధార్ డీటెయిల్స్ ఆడుతుంది ఆధార్ పైన క్లిక్ చేయండి సో కాసే ఇక్కడ ఆధార్ అంటే ఆధార్ పాన్ పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ వచ్చేసి మీరు క్లిక్ వచ్చే ప్రాసెస్ అయినా క్లిక్ చేయండి మళ్ళీ మీరు ఆధార్ కార్డ్ ఫోటో అయితే క్యాప్చర్ చేయాలి సేమ్ ఇలాని ఫ్రంట్ది సో కాస్త నేను ఆధార్ కార్డ్ ఫోటో అయితే చేశాను సో కాస్త నేను ఇక్కడ బ్లర్ ఫోటో అప్లోడ్ అయితే చేస్తాను అప్లోడ్ డాక్యుమెంట్ అని చెప్తున్నాను అప్లోడ్ ఏంటి మళ్ళీ ఆధార్ కార్డ్ ఫోటో అయితే మన క్లారిటీ అయితే ఇస్తాను వెయిట్ చేయండి సో గైస్ అలానే మనం ఇప్పుడు బ్లర్ అయితే లేకుండా తీస్తాను అలాగే ఆధార్ బ్యాక్ సైడ్ అయితే మీరు ఏం చెప్తున్నారు బ్యాక్ సైడ్ అయితే నేను ఇచ్చేస్తాను వెయిట్ చేయండి సో గాస్ తర్వాత మీకు మీ సెల్ఫ్ అయితే ఇవ్వాలన్నమాట సెల్ఫీ ఇచ్చేస్తే మీకు స్పెడ్స్ లేకుండా ఇవ్వండి ఇక్కడ స్పెడ్స్ లేకుండా చెప్తున్నారు సెల్ఫీ లేకుండా స్పెడ్స్ లేకుండా ఇవ్వండి కేఎఫ్స్ అయితే తీసుకుంటుంది నేను క్యాప్చర్ అయితే ఇచ్చేసి మీకు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను సో గాయస్ క్యాప్చర్ అయితే ఇచ్చేసాను నెక్స్ట్ ప్యాన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఇచ్చిన అకౌంట్ నెంబర్ మళ్ళీ ఇచ్చేయండి ఐఫైప్స్ కూడా చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి అలాగే మనం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని ఇవ్వచ్చు వేరే బ్యాంక్ అని ఇవ్వచ్చు ఏం పర్లేదు అదొకటి గుర్తు పెట్టుకోండి వెరిఫై పైన అయితే క్లిక్ చేయండి మీ అకౌంట్ నెంబర్ టూ టైమ్స్ ఇచ్చేసి మీరు ఐఫ్ఎఫ్సీ కోడ్ ఇచ్చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి సో గ్యాస్ బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుంది బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేటప్పుడు పెట్టుకోండి గ్యాస్ మీరు పాన్ కార్డ్ నెంబర్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కావని ఆంధ్ర బ్యాంక్ కావని ఏ బ్యాంక్ అయితే అవ్వండి మీరు పాన్ కార్డు బ్యాంక్ ఏ నెంబర్ ఇస్తారు పాన్ కార్డులో ఏ బ్యాంక్ అటాచ్మెంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి నా టూ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి పేటీఎంలో ఒక బ్యాంక్ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ లేదు అందుకే ఆ బ్యాంక్ అకౌంట్ యాడ్ అవ్వలేదు వేరే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ట్రై చేశాను ఆ బ్యాంక్ అయితే ట్రై అయితే అయింది ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే యాడ్ అయితే చేస్తాను గ్యాస్ ఇక్కడ యాడ్ ఫ్యాండ్స్ ఉంది యాడ్ ఫండ్స్లో వెళ్ళేసి మీరు ఇక్కడ సెట్ పిన్ అంటుంది ఒక ఫోర్ డిజిట్ పిన్ అయితే చేసుకోండి మీకు నెక్స్ట్ టైం ట్రాన్సాక్షన్లో యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ పిన్ క్రియేట్ చేస్తే మీరు కన్ఫర్మ్ చేసుకోమంటుంది సో కన్ఫర్మ్ చేసిన తర్వాత యాడ్ ఫండ్స్ ఉందిగా ఒక కింద మళ్ళీ మీకు యాడ్ ఫండ్స్ ఉంది కానీ యాడ్ ఫండ్స్ వెళ్ళేసి మీరు ఒక హండ్రెడ్ రూపీస్ అయితే యాడ్ అయితే చేయండి సెలెక్ట్ పేమెంట్ వచ్చేసి మీకు మనకి యాడ్ యూపీఐ పైన క్లిక్ చేసి మీరు పేటీఎం యూపీఐ ఐడి కూడా యూపీఐ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు మీకు పేటీఎం ఉంది కాటిఎమ్లో వెళ్ళిపోతుంది ఫోన్పే గూగుల్ పే అన్నీ అయితే ఉంటుంది డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయండి సో గైస్ నేను హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేస్తాను ఇప్పుడు ఒక కాన్ అయితే మనం ఒక కాన్ అయితే మనం బై అయితే చేయాలి గ్యాస్ ఇక హండ్రెడ్ రూపీస్ అయితే ఇన్స్టెంట్ వచ్చేసింది ఇప్పుడు హోమ్ పేజీలో వచ్చేయండి హోం పేజీలో వచ్చేసిందా మీకు పైన బిట్కాన్ అయితే ఉంది గ్యాస్ ఏదైనా కొనుక్కోవచ్చు నేను కాన్ అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఎలా కొనాలన్నది ఏ కానీ అయినా కొనండి బై చేయాలి అండ్ సేల్ అయితే చేయాలి బై పైన క్లిక్ చేసి చేయండి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే బై అయితే చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు కన్ఫర్మ్ ఆర్డర్గా కన్ఫర్మ్ ఆర్డర్ పైన వెళ్ళండి ఇక చూడండి గ్యాస్ యూ విన్ ఏ బ్లాక్ మీరు మనం బై చేసిన ఒక వన్ బ్లాక్ అయితే వచ్చింది గ్యాస్ గాడ్రెడ్ పైన క్లిక్ చేయండి హోమ్లో వెళ్ళండి వన్ గిఫ్ట్ బ్లాక్ అవైలబుల్ అని చెప్తున్నాను ఇలా ఈ విధంగా లైట్స్ అయితే వచ్చింది గ్యాస్ ఇలా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు నేను అలాగా సేల్ అయితే చేస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ బిట్కాన్లో వెళ్ళేసి మీకు అయితే ఇక సేల్ అని ఉందిగా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసి నేనైతే నెక్స్ట్ ప్యాన్ అయితే క్లిక్ చేస్తాను చూడండి నైంటీ నైన్ వన్ రూపీ అయితే వస్తుంది గ్యాస్ కన్ఫర్మ్ ఆర్డర్ మీద వెళ్ళేసి మీరు సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది గ్యాస్ మళ్ళీ హోమ్లో వెళ్ళండి హోమ్లో వెళ్ళిన తదారిగా చూడండి ఇక్కడ వన్ ప్లాక్ అవుతుంది బట్ ఇప్పుడే సేల్ చేయకండి నేను ఎలా సేల్ చేయాలో చూపించాను బట్ ఇప్పుడు బై చేస్తారు కాబట్టి మళ్ళీ మీరు సెకండ్ అయితే ట్రై అయితే చేయండి మీకైతే సెకండ్ బ్లాక్ కూడా అయితే అయిపోతుంది మళ్ళీ టుమారో ఇప్పుడు ఈరోజు చేశారుగా మళ్ళీ రేపు చేయండి మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ బై చేయండి ఈవినింగ్ సేల్ అయితే చేయండి ఈ విధంగా చేస్తే మనకైతే మళ్ళీ మీరు బై చేసుకుని బిట్కాన్లో వెళ్ళేసి వేరేది ఏదైనా కొనుక్కోవద్దు గ్యాస్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టేసి మీరు నెక్స్ట్ ప్యాన్ అయితే క్లిక్ చేయండి సో గ్యాస్ మినిమం హండ్రెడ్ ఒక ఇంకో ఇంకొక టెన్ రూపీస్ యాడ్ చేసుకొని మీరైతే వన్ రూపీ టూ రూపీస్ యాడ్ చేసుకొని అయితే మీరైతే మళ్ళీ బై చేయండి ఈ విధంగా మీరు బై చేస్తే మీకు అది బ్లాక్స్ అయితే వస్తాయి గ్యాస్ నేను నెక్స్ట్ అన్ని బ్లాక్స్ అయిపోయింది అవుతుంది సో గ్యాస్ ఇక చూడండి సిక్స్ బ్లాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయా చెప్తున్నారు నేను కంప్లీట్ అయితే చేసేస్తాను ఇప్పుడు ఆయన త్రీ 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 సిక్స్ అయితే కంప్లీట్ చేస్తాను ఓన్లీ వన్ కంప్లీట్ ఎలా చేయాలి ఇప్పుడు నేను లైవ్లో చేసి చూపిస్తాను చూడండి ఇక మనం బిట్కాన్ బై అండ్ సేల్ చేస్తే మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది సెవెన్ వన్ బ్లాక్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది వన్ డేకి వన్ బ్లాక్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది చూడండి పైన మీకు క్లిక్ చేస్తే షేర్ చేసినందుకు అండ్ బై అండ్ సేల్ చేసినందుకు వస్తాయని చెప్తున్నారు ఇక బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ బిట్కాన్ ఉందిగా కానీ బిట్కాన్ పైన క్లిక్ చేస్తాను చూడండి నాలుగు బిట్కాన్ అయితే బై అయితే చేశాను ఇప్పుడు సేల్ అయితే చేస్తున్నాను చూడండి ఇక హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకొని మీరైతే మీ బిట్కాయిన్ అండ్ వేరే వేరకాయని ఏదైనా తీసుకోవచ్చు బట్ నేను బిట్కాన్ అయితే సేల్ అయితే చేస్తున్నాను ఇక నా ఒక విన్ అయితే ఒక బ్లాక్ అయితే విన్ అని చెప్తున్నారు ఇక మనం మళ్ళీ సింపుల్గా హోమ్ పేజీలు వచ్చేసి మీరు విన్ విన్నప్పుడు వన్ బిట్కాన్లో వెళ్ళండి సెవెన్ బ్లాక్స్ అనేది కంప్లీట్ అని చెప్తున్నారు ఇక్కడ నాకైతే వచ్చే చూడండి వాలెట్ ప్రొఫైల్లో నాకైతే జీరో మనీ అయితే ఉంది ఇక్కడ నేను మళ్ళీ హోమ్ వన్ నైంటీ సిక్స్ అయితే నా మనీ అయితే నాకు వచ్చింది సేల్ చేసిన మనీ అనేది నేను అందుకే మీరు ప్రాసెస్ చూపిస్తాను హోమ్ పేజీలో వచ్చి మళ్ళీ బ్లాక్స్ ఆప్షన్లు వచ్చేయండి కలెక్ట్ రివార్డ్ ఉందిగా కాలర్ డ్ర పైన అయితే క్లిక్ అయితే చేయండి గాయస్ క్లిక్ చేసిన తర్వాత టెన్ రూపీస్ వర్త్ వచ్చేసి నాకు ఐసీపీ అయితే వచ్చింది చూడండి ఐసీపీ అయితే వచ్చింది ఇక్కడ ఘాటెడ్ పైన క్లిక్ చేయండి ఈ మనీ అనేది నేను ఎలా విత్డ్రా చేయాలి వచ్చిన మనం సేల్ చేసిన బిట్కాయిన్ అండ్ ఇప్పుడు వచ్చిన టెన్ టోకెన్ ది మనీ ఎలా ఆ మనీ ఈ మనీ ఎలా విత్డ్రా చేయాలని చెప్పి చెప్తాను చూడండి ఇప్పుడు బ్లాక్స్ అనేది ఫ్రెష్గా అయితే అవుతుంది ఇప్పుడు మనమైతే బ్లాక్స్ అయితే ఏం చేయాలి ఇప్పుడు మన ఇట్లా విద్యురాజాల నుంచి ఇప్పుడు చెప్తాను చూడండి ఇక చూడండి కా ఇప్పుడు మనకైతే వచ్చిన ఇప్పుడు మీకు సెవెన్ బ్లాక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏ కానీ వచ్చి రావని ఇప్పుడైతే చూడండి ఇక పోర్టిఫిలో అయితే వెళ్ళిపోండి సెకండ్ ఆప్షన్లో పోర్టిఫిలో వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్నెట్ కంప్యూటర్ కానీ అయితే నాకు అది వచ్చింది ఐసిపి కానీ అనేది అయితే క్లిక్ చేయండి ఇప్పుడైతే దీనికి అనేది పెరిగింది అయితే మనం అంటే చూద్దాం ఇప్పుడు ఇది మనకు వచ్చింది కాబట్టి సేల్ ఉందిగా సేల్ పైన క్లిక్ చేయండి ఇక హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసి మనకైతే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి వచ్చిన ఐసీపీ కాయిన్ అనేది మీకు వేరే ఏ కాయిన్ అయినా వచ్చినా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది సేవ్ చేసిన విధంగా కూడా నాకు మళ్ళీ ఒక బ్లాక్ అయితే వచ్చేసింది టూ టూ బ్లాక్ అయితే మళ్ళీ అయితే ఎంజ్ చేస్తాను ఇక మళ్ళీ హోమ్ పేజీలో వచ్చేసి మనకి వన్ నైంటీ సిక్స్ అండ్ ఈ మనీ ఇప్పుడు యాడ్ కానీ కొంచెం టైం అయితే పడుతుంది కదా నేను అప్పుడు కోసేపు అయితే వెయిట్ చేస్తాను సో కాసే ఇక్కడ వన్ ఆర్ టూ మినిట్స్ వెయిట్ చేస్తే మనకి మనీ అయితే వచ్చేస్తుంది ఇంతమంది వన్ నైంటీ సిక్స్ ఉండే కదా ఇప్పుడు నైన్ రూపీస్ అయితే యాడ్ అయితే అయిపోయింది మనం ప్రైస్ అయితే వన్ రూపీ అయితే లో అయితే నడుస్తుంది కాబట్టి అయితే వచ్చింది ఇక మనం విత్డ్రా చేయాలంటే చూడండి టోటల్ మనీ అనేది ఇక్కడ యాడ్ ఫండ్స్లో వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ ఫండ్స్ ఉంటే విత్డ్రా ఫండ్స్ పైన క్లిక్ చేయండి పక్కన ఇక ఇంటర్ అమౌంట్ టూ నాట్ సిక్స్ ఉంది కాబట్టి ఇక మీరు టోటల్ మనీ టూ నాట్ సిక్స్ అయితే ఇచ్చేయండి మినిమ వితౌట్ వచ్చేసి హండ్రెడ్ గ్యాస్ అందుకే మీరు వన్ ఫిఫ్టీ యాడ్ అయితే చేయండి స్టార్టింగ్ నేను చెప్పానుగా ఇక వితౌటా పైన క్లిక్ చేస్తాను చూడండి యువర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇవితౌట్ ఆర్ డన్ యాడ్ ట్వంటీ ఫోర్ మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వస్తాయని చెప్తున్నారు మనం అయితే వెయిట్ అయితే చేయాలి దాకా సో ఇక్కడ మనీ అయితే విత్డ అయితే చేసాం కదా ఫైన నోటిఫికేషన్ చూడండి యువర్ విత్ ఆర్ టూ 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 నాట్ సిక్స్ డిఫీ అవకాండి డిపాజిట్ అని రిజిస్టర్ బ్యాంక్ అని చెప్తున్నారు నాకైతే ఇన్స్టెంట్ అయితే వచ్చింది క్యాస్ నేను పేటిఎంలో వెళ్ళి చూపిస్తాను చూడండి నేను వేరే బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చాను అందుకు అయితే వెయిట్ అయితే చేశాను మనీ అయితే చెక్ చేయడానికి ఇక చూడండి క్యాస్ టూ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ డిసెంట్రో టెక్ పీటీఎల్టీ అని చెప్తున్నారు టైం వచ్చేసి టెన్ ట్వంటీ టూ అవుతుంది వీడియో వచ్చేసి టెన్ ట్వంటీ ఫైవ్ అయితే నేను జర పేటిఎం బ్యాంక్ చెక్ చేయడానికి టైం అయితే పడింది గ్యాస్ ఇక నేను చూడండి ఈ విధంగా అయితే మనకైతే ఈ అకౌంటబుల్ నుంచి అయితే వేస్తారు టూ నాట్ సిక్స్ అనేది ఈ విధంగా మీరు డైలీ అయితే ట్రాన్సాక్షన్ అయితే చేయండి కాదు డ్రిప్ చేయాలలో నాకైతే టెన్ ఐసీపీ కాయిన్ అయితే ఇచ్చారు సెవెన్ ప్లస్ కంప్లీట్ చేసినందుకు మీకు మనకి లక్ ఉంటే గ్యాస్ ఖచ్చితంగా ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ కాయిన్ దాకా ఎంతైనా రావచ్చు బిట్ బిట్కాయన్ రాకపోయినా వేరే కాయిన్ అయితే రావచ్చు మనం ట్రాన్సాక్షన్ మనం మనైతే ఒక వన్ ఫిఫ్టీ నుంచి ట్రై అయితే చేయండి ఒక వన్ ఫిఫ్టీ లేదా వన్ ట్వంటీ అలా యాడ్ చేసుకొని మీరు డైలీ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండండి ఒకలా కాయిన్ వాల్యూ పెరిగితే మీకు బై చేసిన వైన్ కాలు పెరిగితే మీకు మళ్ళీ ఎక్కువ మనీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు టూ బ్లాక్స్ అవుతుంది గ్యాస్ మళ్ళీ సెవెన్ బ్లాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే మళ్ళీ ఇప్పుడు ఎంతైనా రావచ్చు గ్యాస్ చూడండి ఇక మనకి ఒకవేళ గిఫ్ట్ చేసిన సెండ్ చేసిన మనకైతే వస్తుందని చెప్తున్నారు అండ్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనకైతే ఈ విధంగా టూ టూ బ్లాక్స్ అయితే డైలీ కూడా ట్రై చేయొచ్చు మ్యాక్సిమమ్ అయితే వన్ బ్లాక్ అయితే వస్తుంది మీకు విత్ డ్రా అండ్ ఎలా బ్లాక్ సైల్ నుంచి ఇప్పుడు చెప్పాను ఈ విధంగా మీరు ట్రై చేసుకోండి ఇందులో సో గైస్ ఇందులో రిఫర్ ఆప్షన్ అయితే లేదు డైరెక్ట్ ప్లేస్ నుంచే చేసుకోవాలి నేను డైరెక్ట్ మీకు డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఇస్తాను ఇంకేమో డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అవుతా ఉండి గైస్ ఏమైనా లేటెడ్ ఆఫర్స్ ఉన్న అప్డేట్స్ అందులో అయితే పెడతాను సో గా వీడియోలో అయితే ఇంతే ఏమైనా డౌట్ ఉన్నా యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ